ब्रेकिंग न्यूज़ చూస్తున్నా మర్రిగూడ మండలం శివన్నగూడంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై దాడికి యత్నించారు. పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ ఉండగా టిఆర్ఎస్ శ్రేణులు దాడికి యత్నించారు. టిఆర్ఎస్ తీరును తీవ్రంగా ఖండించారు. శివన్నగూడంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై దాడికి యత్నించారు. పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని పరిశీలిస్తూ ఉండగా టిఆర్ఎస్ శ్రేణులు దాడికి యత్నించారు. టిఆర్ఎస్ తీరును తీవ్రంగా ఖండించారు. అభ్యర్థికి పోలింగ్ కేంద్రాల్లో పరిశీలిస్తాడనే కనీస జ్ఞానం లేకుండా రౌడీలా ప్రవర్తించారని టిఆర్ఎస్ కార్యకర్తలపై మండిపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. बीजेपी अभ्यर्थि राजगोपाल रेड्डी दाड़ी संबंधी मरी डीटेल्स प्रतिनिधि रमेश अंदिस्तार. रमेश चेप्पंडी, मुनुगोडु पोलिंग लो चिवरी गंटलो अनूह्य परिणामालु चोटु चेसुकुन्नायि. राजगोपाल रेड्डी पै दाड़ी एत्तिंचिनगा तेलुस्तोंदी. डीटेल्स एंटी? మొత్తం ఎక్కడికక్కడ చివరి నిమిషం కావడంతో కూడా కాస్త అల్లర్లు పెరిగాయని చెప్పవచ్చు. చండూరు మండలం కేంద్రం కానీ మరిగూడ మండల కేంద్రం కానీ మొత్తం ఇదే ఉద్రిక్త పరిస్థితి, ఒక టెన్షన్ పరిస్థితి నెలకొంది. పోలింగ్ కి సమయం గడువు ముగుస్తుంది. పోలింగ్ సమయంలో చివరి నిమిషంలో గతంలో కూడా చూడడం జరిగింది. ముందు నుంచి పోలీస్ కూడా అలర్ట్ కావడం జరిగింది. కొద్దిసేపటికే మరిగూడ మండలం శివన్నగూడంలో రాజగోపాల్ రెడ్డి అక్కడ పోలీస్ అన్ని పరిశీలించడానికి వెళ్లడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణ వాతావరణం తలెత్తింది, గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం జరిగింది. ఒక కాలంతో ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా కింద పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పరిస్థితి మాత్రం కాస్త కంట్రోల్ లోనే లేనటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చండూరులో చూసినట్టే చండూరులో ఇక్కడ అంతా పెద్ద ఎత్తున ఓటర్లంతా బాటలు తీరారు. కొద్దిసేపు ప్రస్తుతమే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుర్ల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ పోలీస్ అన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. అయితే మొత్తం బీజేపీ అభ్యర్థనం వ్యక్తం చేస్తుంది. ఇక్కడ క్యూ లైన్ లో ఉన్న వారికి అభివాదం చేయడమేంది, ప్రచారం చేయడమేంది, గోప్యాక్ అంటూ కూడా ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ అంతా మహిళలు కూడా కాస్త ఏం జరుగుతుందో అనే ఆందోళనలో కొంతమంది కూడా వెను తిరిగి వెళ్లిపోతున్నారు. ఓటు వేయకుండానే వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎన్నో ఎన్నికలు చూస్తాం ఎంతో ప్రశాంతంగా కొనసాగేది. మునుగోడు ఉప ఎన్నిక అనేది ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోదు. మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఓటు వేయాలన్నా కానీ వారికి ఇబ్బంది పడిన కొంతమంది మనం చూస్తాం. ఇందాక విజువల్స్ లో కూడా చూస్తాం ఇక్కడ ఘర్షణలు జరుగుతాయని. ఓటు క్యూ లైన్ లో గంటల తరబడి నిల్చున్న వాళ్ళు బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పోలీసులు ఉన్నారు. సాక్షాత్ పోలీసుల సమక్షంలోనే ఘర్షణ జరుగుతున్న కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అదనపు బలగాలు ఉన్న కానీ ఇవన్నీ బయటికి పంపించే ప్రయత్నం అయితే జరగలేకపోతుంది. మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా ఈ ప్రశాంతంగా ఉన్నటువంటి పోలింగ్ ఒక్కసారిగా సాయంత్రం వేళలో ఈ విధంగా కొనసాగుతుంది. ఎప్పుడైతే అభ్యర్థి లోనికి వచ్చారో అతన్ని వెనక్కి పంపించాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు, ధర్నా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో కిక్కిస్తున్నటువంటి పబ్లిక్ కనపడుతుంది. వందల సంఖ్యలో పెద్ద ఎత్తున యూత్ అంతా కూడా ఉదయం నుంచి ఖాళీగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఒక్కసారిగా సాయంత్రం ఇక గడువు ముగుస్తుండగానే పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకోవడం జరిగింది. పోలీసు అలర్ట్ కావడం జరిగింది. ఎక్కడికక్కడ అలర్ట్ కావడం జరిగింది. స్వయంగా జిల్లా ఎస్పీ ఉన్నారు. అదనపు బలగాలు ఉన్నా కానీ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? అదనపు బలగాలు మోహరించినా కానీ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారంటే పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి 9 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగే అవకాశం కనపడుతుంది. చివరి నిమిషం కావడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలు కాసేపట్లో కూడా గేట్లకు తాళాలు వేస్తారు. అందుకని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారు రాత్రి అయినా కానీ క్యూ లైన్ లో ఉన్న వారందరూ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వస్తున్నారు. కానీ కొంతమంది మహిళలు మాత్రం ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని దాదాపు వీరు గంటకు పైగా క్యూ లైన్ లో నిలబడడం జరిగింది. అయినా కానీ వారు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇక్కడ ఎంతో ఆసక్తిగా రావడం జరిగింది. కానీ పరిస్థితి మాత్రం ఇక్కడ ఆ విధంగా కనిపించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇరు పార్టీలు కూడా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం, ధర్నాలకు దిగడం అనేది ఒక భయానక వాతావరణం అయితే చండూరు మండల కేంద్రంలో కనపడుతుంది. ఇంతవరకు ఎన్నో ఎన్నికలు చూస్తాం, ఎన్నో కవరేజ్ చేస్తాం, కానీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, ఘటనలు జరుగుతున్నాయి. కొద్దిసేపటికే మరిగూడ మండలం శివన్నగూడంలోనైతే అదేవిధంగా చండూరు మండలం ఇక్కడ మండల కేంద్రంలోని ప్రతి మండల కేంద్రంలో చివరి నిమిషంలో ఇలాంటివి అలర్ట్ అయినా కానీ పోలీసులు కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. రాత్రి 9-10 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగే అవకాశమే కనపడుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో కొంతమంది ఓట్ల అభ్యర్థులు తమని ప్రసన్నం చేసుకోలేదని, యువత అంతా కూడా మహిళలంతా కూడా ఓటు వేయకుండా ఇంట్లోనే ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా వేచి చూడడం జరిగింది. ఇక ప్రచారం ముగుస్తుంది, పోలింగ్ ఓటింగ్ ముగుస్తుంది కాబట్టి వారంతా ఒక్కసారిగా లోనికి రావడం జరుగుతుంది. అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ స్వయంగా ఇక్కడ పర్యవేక్షిస్తున్నా కానీ కంట్రోల్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ జరుగుతున్నా కానీ మీడియాకు పాస్లున్నా కానీ బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి
ఎవరైనా ఇక్కడ అభ్యర్థి ప్రచారానికి వచ్చినప్పుడు ఎవరు కూడా పంపించలేరు, కానీ మీడియాని మాత్రం బయటకు పంపిస్తున్నారు. అభ్యర్థి ప్రచారానికి వచ్చినా ఎందుకు పంపించలేదు, మీడియాని ఎందుకు బయటకు పంపిస్తున్నారు అని చేస్తున్నారు. గతంలో ఎన్నో కవరేజీలు చూసాం, కానీ ఇలాంటి ఘటనలు మాత్రం చోటు చేసుకోలేదు. ఎవరైతే అభ్యర్థులు లోపల ఉన్నారో, ఇరు పార్టీల ప్రచారం చేసుకునే వారిని బయటకు పంపాల్సింది పోయి మీడియాని బయటికి వెళ్ళమని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న వారంతా కూడా చూడొచ్చు, వందల సంఖ్యలో కూడా క్యూ లైన్లు బారులు, ప్రతి పోలింగ్ కేంద్రంలో 298 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 80% పోలింగ్ నమోదైంది, మరి ఒక 17% కూడా పోలింగ్ నమోదు కావాల్సి ఉంది. సాయంత్రం కాసేపట్లో 6 గంటలకు ఆ గేటు క్లోజ్ అవుతుంది. కాబట్టి అందరు కూడా ప్రతి ఒక్కరూ లోనికి వస్తున్నారు. క్యూ లైన్ లో ఉన్న వారంతా ఓటు వేసుకోవచ్చు. రాత్రి 9:10 అయినా కానీ వీరి ఇంత ఖచ్చితంగా ఓటకు వినియోగించుకునే వెళ్తామని చెప్తున్నారు. ఉదయం కాస్త అంతా కూడా మందకొడిగా సాగినటువంటి పోలింగ్ ప్రక్రియ ఒక్కసారి సాయంత్రం వేళలో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. పోలీసులు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇంత ఫోర్స్. అదేవిధంగా కేంద్ర అదనపు బలగాలు కూడా మోహరించిన కానీ ఒక గందరగోళ వాతావరణం. ఓటర్లు ప్రశాంతంగా ఎంతో స్వచ్ఛందంగా కొత్తగా వచ్చినటువంటి యువ ఓట్లు కానీ మహిళలు కానీ పోలింగ్ కేంద్రాలకు ఓటు వేస్తామని ఎంతో ఆశతో రావడం జరిగింది. వారు ఓటు వేయాలంటేనే భయపడతా గురవుతున్నారు. బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జిల్లా ఎస్పీ భయంకర పరిస్థితి సమీక్షిస్తున్నా కానీ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఇరు పార్టీల అభ్యర్థులని బయటకు పట్టు చేరిపోయి మీడియానే బయటకు వెళ్ళగొట్టినటువంటి దృశ్యాలను చూస్తున్నాం. అభ్యర్థి లోపలన్నీ ప్రచారం నిర్వహిస్తున్నారు, కానీ మొత్తం ఇరు పార్టీలు ప్రచారం చేస్తున్నారు కానీ ఆరోపిస్తుంది. భయపడ అభ్యర్థి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి. రైట్, థ్యాంక్ యూ రమేష్. రాజకీయాల చేంజ్ చేసి అందరూ చేంజ్ చేసి